హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ నిన్న విశాఖపట్నం ఇంటర్సెప్టర్ సార్ కొంచెం చొరవ తీసుకొని తను మన స్కానరు తర్వాత మనం కట్టిస్తున్న ఈ అనారాష్ట్రం గురించి తన వాట్సాప్ స్టేటస్లో పెట్టి తన నుంచి మనకు కొంత డబ్బు తెప్పించడం జరిగింది. ఆ డబ్బు తెప్పించడం వల్ల మనం మళ్ళీ పనులు స్టార్ట్ చేశాము. దయచేసి ఈ స్ఫూర్తి మధురం పనులు నిలబడిపోకుండా అందరూ కూడా నీటితో వచ్చిన విధంగా, అంటే డబ్బులు ఇవ్వమని కాదు, మీరు సబ్స్క్రైబ్ చేశారు తర్వాత వీడియోలు చూడండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా కింద లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు. తర్వాత వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ పెట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎవరు చూస్తున్నారు మన స్ఫూర్తి మధురం ఛానల్లో వీడియోలు అనేది తెలిసిపోతుంది. ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదు తెలియాలి అంటే కింద మన ఛానల్ని లైక్ చేయండి. లైక్ చేస్తే మొత్తం విషయాలన్నీ తెలిసిపోతాయి, అంటే ఎంతమంది చూస్తున్నారో తెలిసిపోతుంది మనకి. అదేవిధంగా స్ఫూర్తి మధురంకి ఎంతమంది సపోర్ట్ నిలిచారు, స్ఫూర్తి మధురంకి ఎంతమంది సపోర్ట్ చేయాలనుకుంటున్నారు, ఎంతమంది అనాథాశ్రమం బాగుండాలి, అనాథాశ్రమం నిర్మించాలి అని మనసులో కోరుకుంటున్నారు అనేది ఇక్కడ కింద కామెంట్ రూపంలో లైక్ రూపంలో తెలిసిపోతుంది. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ పెట్టి మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. ఏదో ఓపెన్ చేశాము చూసాము సర్లే అని చెప్పి మళ్ళీ ఇంకొక వీడియో చూస్తూ ఉన్నారు. కానీ చూసిన ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ పెడితే ఏమవుతుందంటే ఫలానా వాళ్ళు చూశారు, ఓహే ఓకే, ఇంతమంది మన స్ఫూర్తి మధురంకి బాగుండాలని కోరుకుంటున్నారు, ఇంతమంది అనాథ పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నారు, తర్వాత దీన్ని ఇంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారని మనకు తెలిసిపోతుంది. నెంబర్ ఏం తెలిసిపోతుంది, కానీ కింద ఎంతమంది చూశారు ఎవరు చూసారు వాళ్ళు, అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, ఈరోజు ఒక వీడియో చూశాను, దాన్ని చూశాను వదిలేశాను అంటే నేను చూసినట్టు వాళ్ళకి తెలియదు. నేను చూసినట్టు వాళ్ళకి తెలియాలంటే కింద కామెంట్ పెట్టాలి. కింద కామెంట్ పెట్టే అవతల వాళ్ళు తెలిసిపోతుంది. కాబట్టి మీరు కూడా మర్చిపోకుండా కింద కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. అదేవిధంగా మీరు కూడా మనం ఇంట్రెస్టెడ్స్ మాదిరే ఇంట్రెస్టెడ్ సార్ మాదిరే వీలైనంత వరకు సపోర్ట్ చేయండి. మిత్రుడు పెట్టామంటే పిల్లలు కాదండి, నీకు చెప్పింది ఏంది? పలకలు పలకలు పతలాని చెక్కలని చెక్కలని తయారు కొట్టుకుంటాడు చెక్కలేరు.